हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मी सौम्या श्रीनिवास मन वीडियो वच्चेसी दीपावली फेस्टिवल थर्ड हेयर स्टाइल अन्नमाट ई हेयर स्टाइल वच्चेसी कोप्पु हेयर स्टाइल विथ बन बन तो नेनु ई रोजु कोप्पु हेयर स्टाइल अनेदी चूपिस्तुन्नानु ई हेयर स्टाइल कोसम हेयर्स नी इला तीसुकोवाली साइड की पापड़ तीसुकोनी पैन मन की पफ कोसम इक्कड़ चूपिस्तुन्नट्टु हेयर्स तीस्तुन्नानु इला हेयर्स तीसुकोनी पफ कोसम बैक कोमिंग चेयाली इला वेनक नुंची स्लोगा अनाली मनम फास्ट गा अनोद्दु बैक कोमिंग एप्पुडु कूडा इला अन्नाक कोंचम हेयर नी मुंदुकु अनुकोनी पिन्स पेडुतुन्नानु फस्ट हेयर स्टाइल वेसे मुंदु पापड़ पिल्ल पेड़ुतुन्नानु पापड़ पिल्ल पेद्दगा उंटे गनक डबल प्लास्टर अनेदी चिन्न मुक्क पेट्टेसुकुंटे मनकु कदलकुंडा उंटुंदी दान्नि ब्लैक थ्रेड तो तीसुकोनी वेनक पिन की मुड़ि वेस्तुन्नानु इला वेसेसुकुन्नाक इप्पुडु रेंडु पायलुगा तीसुकोनी दान्नि क्रॉस चेस्तू मनं अल्लुकोवाली ఇలా ఇయర్ వరకు కూడా అలానే హెయిర్స్ తీసుకుంటూ కలుపుకుంటూ అల్లుకోవాలి కొంచెం ఇలా అల్లేసుకున్నాక పైన పిన్ పెట్టేసుకోవాలి ఇక్కడ తర్వాత ఇటువైపు కూడా రెండు పాయలు తీసుకొని హెయిర్ ని క్రాస్ చేస్తూ కొన్ని కొన్ని హెయిర్స్ తీసుకుంటూ క్రాస్ చేసుకుంటూ ఇయర్ వరకు ఇటు వైపు కూడా తీసుకోవాలి ఇది లాంగ్ హెయిర్ అనే కాదు షార్ట్ హెయిర్ వాళ్ళు కూడా మనకి బన్ కొప్పు హెయిర్ స్టైల్ అనేది వేసుకోవచ్చు ఇలా అల్లుకున్నాక మనం పైన పిన్ పెట్టేసుకోవాలి फेस्टिवल एदैना पार्टीस कानी चाला बागुंटुंदी ट्रेडिशनल गा चाला बागुंटुंदी लुक वच्चेसी रबर बैंड पेट्टुकोवाली दानिकी इला बन पेड़ुतुन्नानु नेनु एक्कुव शार्ट हेयर वाळ्ळु उन्न वाळ्ळु पेट्टुकुंटू उंटारु बट लांग हेयर उन्न वाळ्ळु कूडा पेट्टुकोवच्चनि नेनु चूपिस्तुन्नानु ई रोजु ఈ బన్ కి మనం కదలకుండా ఉండటం కోసం యు పిన్స్ అనేది పెట్టుకోవాలి తర్వాత హెయిర్ ని ఇలా సగం తీసుకొని పైకి అనేసి స్ప్రెడ్ చేసుకోవాలి హెయిర్ ని ఇలా బన్ చుట్టూ కూడా స్ప్రెడ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి టైట్ గా ఇలా టైట్ గా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి తర్వాత ఈ మిగిలిన హెయిర్ అంతా కూడా ఒకసారి కోమ్ చేసుకొని టైట్ గా అల్లుకోవాలి షార్ట్ హెయిర్ వాళ్ళు ఏంటంటే అక్కడ బన్ వరకు హెయిర్ వచ్చేస్తుంది పైన పెట్టేసుకుంటారు బట్ లాంగ్ హెయిర్ వాళ్ళకి ఎలా రావాలంటే మిగిలిన హెయిర్ అంతా అల్లుకోవాలి ఇలా చివర్ వరకు కూడా అల్లుకొని ఈ కొప్పు చుట్టూ కూడా ఈ హెయిర్ అనేది పెట్టుకోవాలి ఇలా టైట్గా యూ పిన్స్ పెట్టుకోవాలి మన కొప్పు హెయిర్ స్టైల్కి ఫ్లవర్స్తో
డెకరేషన్ చేసుకోవాలి. ఇలా ఫ్లవర్స్ పెట్టేసుకొని మధ్యలో ఒక డెకరేషన్ కోసం చిన్న పిన్ పెడుతున్నాను. పెట్టేసుకుంటే మన హెయిర్ స్టైల్ అనేది కొప్పు హెయిర్ స్టైల్, ట్రెడిషనల్ కొప్పు హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. కొప్పు హెయిర్ స్టైల్ మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.